హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. అందరు ఎట్లున్నారు? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఎలా ఉన్నారనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈరోజు ఒక మంచి వీడియో, అంటే కొంచెం స్పెషల్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఏంటంటే కొంచెం ఈ మధ్యలో నా లైఫ్ స్టైల్ కొంచెం చేంజ్ అయింది, మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటనేది ఇప్పుడు మీరు చూస్తున్నదైతే మా ఇల్లు అండి. సో నేను ఎర్లీ మార్నింగ్ 5కి లేస్తున్నా, అనిషికి స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి. సో అప్పుడు మొన్నటి వరకు అయితే నెమ్మదిగా నిదానంగా చేసేదాన్ని ఇంట్లో పని. ఈ మధ్యలో కొంచెం హడావుడి ఎక్కువైంది, ఎందుకంటే నేను చేన్ పనికి వెళ్తున్నాను, అంటే పత్తి తీయడానికి. సో మనం 5కి లేచినా కూడా ఎంత హడావుడిగా తొందర తొందర పని చేసుకున్నా కూడా లాస్ట్కి వచ్చేసి ఏందో హడావుడి అయిపోతుంది, ఎందుకంటే అనిష్ పాప వల్ల. అనిష్ పాప 8కి లేస్తుంది, ఇంకా లేచినప్పటి నుంచి ఆ 1 అవర్ సతాయించుతుందండి. కరెక్ట్ 1/2 అవర్ 1 అవర్ టైం మొత్తం వేస్ట్ చేస్తుంది అనమాట. రెడ్ అవ్వదు, చెప్పగానే చెయ్యదు, తినమనగానే తినదు. ఇంకా నాకు లేట్ అవుతుంది. 9:10, 9:20 కల్లా ఆటో అక్కడ ఉంటుంది అనమాట రోడ్డు పైన. మా అత్తయ్య వాళ్ళతో వెళ్తున్నాను పత్తి తీయడం. దాదాపు 13 ఇయర్స్ కంప్లీట్ అయ్యాను, 13-14 ఇయర్స్ అయితే కంప్లీట్ అయినాయి నేను చేన్ పనులకు వెళ్ళాక. నాకు అన్ని పనులు వచ్చు, ఎందుకంటే నేను రైతు బిడ్డను. ముఖ్యంగా అంటే మా నాన్న వాళ్ళు వ్యవసాయం చేసేటోళ్ళు, ఇంకా మనకి ఇంట్రెస్ట్ అన్నమాట పొలం దగ్గరికి వెళ్ళడం, అక్కడ టైం స్పెండ్ చేయడం. చిన్నప్పుడు స్కూల్ టైంలో, కాలేజ్ టైంలో కూడా వెళ్ళేదాన్ని అనమాట. సో అలా నేను అన్ని పనులు నేర్చుకున్నాను, ఒక 2 పనులు తప్ప. అవే ఇంపార్టెంట్ మనకి. ఒకటి నాటు పెట్టడం, ఒరిగొయ్యడం. అంటే వచ్చు, కాకపోతే ఇలా పర్ఫెక్ట్గా చేసే పని చేసే వాళ్ళతో సమానంగా ఈ 2 పనులలో అయితే వెనుకబడి ఉంటా. మిగతా పనులన్నీ పర్ఫెక్ట్గా వచ్చు. సో చూసారు కదండి, మనం వెళ్తుంటే మధ్యలో వరి పొలాలు, మిరప తోటలు అవన్నీ వస్తూ ఉంటాయి. అక్కడ వచ్చేసి చిన్న చెరువు కూడా ఉంది, దాంట్లో లోటస్ ఫ్లవర్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. అసలు పొలం దగ్గరికి వెళ్తే కష్టం అనేది అనిపించదండి, ఎంత ఎండ కొట్టినా కూడా. ఎందుకో మంచి టైం పాస్ అవుతుంది, మంచి అనిపిస్తుంది. నాకు అలవాటు కాబట్టి అలానో ఎలానో తెలియదు. సో ఇలా టవల్ కట్టుకోవాలి, ఎండ కొట్టకుండా షెట్ వేసుకోవాలి, ఏమైనా పుల్లలు గీరుకోకుండా. సో పొలం పనులకు వెళ్తే ఎంత కష్టమైనా చేస్తాను. సో కాకపోతే ఒక 2 చిన్న భయాలు. ఒకటి ఆటోలో వెళ్తాంటే భయం అండి, చాలా లాంగ్కి వెళ్ళాలి, చాలామంది వెళ్తారు, దాదాపు 20 మెంబర్స్ దాకా వెళ్తారు ఆటోలో. సో లారీస్ ఎక్కువ వస్తూ ఉంటాయి రోడ్డు పైన, చాలా భయం అవుతుంది నాకైతే. తర్వాత వచ్చేసి అక్కడికి వెళ్ళాక పాములు తిరుగుతాయి, పొలాలంటే పాములు కామన్, పాములైనా తేనెలైనా. సో అదొక్కటి చిన్న భయం అనమాట. చేను మొత్తం గుబురుగుంటే ఇంకా భయం, నేను ముందుకు వెళ్ళాలంటే. సో స్పీడ్గానే ఏరుతాను పత్తి అనేది, కాకపోతే ముందుకు వెళ్ళాలంటే చాలా భయం. ఏదన్నా గింత సౌండ్ అయినా, తొండల సౌండ్ అయినా కూడా పామా అన్న భయం వస్తుంది అనమాట. సో అందుకే ఇటు సైడ్ ఒక్కరు ఉండాలి, ఇటు సైడ్ ఒక్కరు ఉండాలి, పత్తి వేరే వాళ్ళు. మధ్యలో అయితే నేను అంటే చివరికైతే అనుకోకుండా మొన్న చివరికి పట్టాను పత్తి తీయడం. అమ్మో చాలా భయమైంది. అసలు లాస్ట్ వరకు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, అంటే 10కి స్టార్ట్ అవుతుంది పత్తి తీయడం, ఈవినింగ్ 5 వరకు అనమాట. ఇంకా చుక్కలు కనబడ్డాయి నాకంటే. అంటే పత్తి తీయడం ఇబ్బంది ఏం కాదు, పాములు ఉంటాయేమో, ఎక్కడి నుంచి ఏదో వస్తుందేమో అని చాలా భయం వేసింది. ఆ 2 భయాలు అనమాట. కాకపోతే సో ఎక్కడైనా ఏ పనైనా, నాకు నచ్చిన పని ఏదైనా సరే కష్టం లేకుండా చేసేస్తాను, కష్టానికి ఓర్చుకుంటాను. సో అదనమాట. ఇది వచ్చేసి లంచ్ టైము. లంచ్ వచ్చేసి చేను పనులకి వెళ్ళిన వాళ్ళు 1 నుంచి 2 గంటల లోపు, అంటే 1:30 ఆ టైంకి తింటారు. కరెక్ట్ 1:30 అవుతుంది. సో ఇంకా ఒక 1/2 అవర్ వరకు తినేస్తారనమాట. చూసారు కదండి బర్డ్స్ ఎంత బాగున్నాయి, క్యూట్ క్యూట్గా. వాళ్ళ మమ్మ అయితే లేదు, ఆహారం కోసం వెళ్ళినట్టుంది. అనిష్ పాపకు చూపెట్టుదామని వీడియో తీశాను, క్యూట్ క్యూట్గా అరుస్తున్నాయి అవి. సో అవైతే అరుస్తున్నాయి కదా, పాపం వాళ్ళ మమ్మీ కోసం అనుకుంటా. నేనైతే అనిష్ కోసం చూపెట్టుదామని తీసాను, కానీ అనిష్ పాప చూపించగానే అమ్మ నాకు కావాలా, తీసుకురావచ్చు కదా వాటిని అని అడుగుతుంది. అమ్మ కావాలి కావాలి, నాకు తీసుకొస్తే బాగుండు కదా అని.
అయితే వద్దు బిడ్డ, వాళ్ళ మమ్మీ వాళ్ళ దగ్గర నుంచి దూరం చేయొద్దు, నిన్ను వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను ఉంటావా అంటే, అమ్మో నేను ఉండను అని అంటుంది అనమాట. నువ్వు ఉండనప్పుడు అవి కూడా వాళ్ళ మమ్మీ వాటి దగ్గర నుంచి దూరం ఉండవు కదా అని చెప్పిన, అలానా అన్నది. సో ఇది ఈవినింగ్ టైం అన్నమాట, ఆటో కోసం చూస్తున్నాము. ఇంకా ఇదండి, దాదాపు అయితే 10 డేస్ అలా అయితే వెళ్ళాను. సో ఒక్కరోజు వేరే ఊరికి వెళ్ళినప్పుడు ఇలా తోటకూర, అయితే తోటకూర కాదు ఇది, గంగవల్ కూర ఉంది, అందులో ఏదో కూర 2 రకాల నేమ్స్ ఉంటాయి, అవి నేను పేర్లు మర్చిపోయాను, టైం గుర్తుకురావట్లే. సో ఇంత ఫ్రెష్గా ఉందో మిరప తోటలో అంటే తీసుకొచ్చామండి, తీసుకొచ్చాను. నేనైనా కావాలి కావాలంటే ఫ్రెష్గా ఉంది కదా అంటే, మా అన్నయ్య వాళ్ళ వైఫ్ అలాగే మా అత్తయ్య నేను ముగ్గురం కలిపి తెంపాము. చాలా వచ్చింది, అంటే ఒక పావు కేజీ కంటే ఎక్కువనే వచ్చింది, చాలా ఫ్రెష్గా ఉంది. నైట్ వచ్చేసి దాన్ని క్లీన్ చేసి మార్నింగ్ పచ్చిమిర్చితో వండేసాను కర్రీ, చాలా బాగుంది. అంటే చాలా ఫ్రెష్గా ఉంది కదా, టేస్ట్ కూడా చాలా బాగా కుదిరింది, అందుకే అన్నిసార్లు చెప్తున్నాను. చాలా అంటే చాలా, అంటే నేను దాదాపు ఆకుకూరలు తినడం నాకు ఇష్టం ఉండదండి. ఒక పూట తింటే మళ్ళీ రెండో సెకండ్ టైం ఈవినింగ్ వచ్చేసరికి దాని ముఖం కూడా చూడను. సో అలాంటిది నేను 3 టైమ్స్ తిన్నాను, అంటే కూలి పనులకు వెళ్తే మార్నింగ్ టిఫిన్ చేయడం మానేశాను, 3 టైమ్స్ అదే తినడం జరుగుతుంది అన్నమే. సో అదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఫ్రెండ్స్, మరొక వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. ఎలా చెప్పానో ఏమో, చాలాసార్లు డబ్బింగ్ చెప్పడం అయితే జరిగింది, వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఏదో ఒక డిస్టర్బెన్స్, ఏం చెప్తున్నానో నాకు అర్థం కాలేదు. సో మొత్తానికైతే చెప్పేశాను ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను, అప్పుడు వరకు బాయ్.